Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇద్దరు మంత్రులతో టీడీపీ ఎమ్మెల్యే చర్చలు. వైసీపీ ఎంట్రీ ఖాయమేనా? తెలుగుదేశం పార్టీలో కీలక నేతలు కొంతమంది బయట. జనసేనను నాగబాబు ముంచేస్తారా? వ్యవహారం చూస్తూ ఉంటే అదే అనుమానం పెరిగిపోతోంది. ఉత్తరాంధ్ర విశాఖపట్నం జిల్లాలోని యలమంచిలలో పార్టీ ఆఫీసు ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడిన మాటల్లో 3 పాయింట్లు కీలకమైనవి. అవేంటంటే, రాబోయేది జనసేన ప్రభుత్వమే, పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి అవుతారు. 3వ పాయింట్ ఏంటంటే, జనసేనకు జనాదరణ విపరీతంగా పెరిగిపోతోంది. 2019లో 7% వచ్చిన ఓట్లు ఇప్పుడు అధికారికంగా 35% పెరిగిందట. 7% ఓట్లు 35% ఎలా పెరిగిందో, పెరిగినట్లు నాగబాబు దగ్గర ఉన్న ఆధారం ఏంటో మాత్రం చెప్పలేదు. ఇంటింటికి తిరిగి పార్టీలు సర్వే చేసినప్పుడు ఏ పార్టీ వెళితే ఆ పార్టీకే ఓట్లేస్తామని చాలామంది చెబుతారు. అంత మాత్రాన వాళ్ళంతా సదరు పార్టీకే ఓట్లేస్తారని గ్యారంటీ లేదు. జనసేన ఇంటింటి సర్వే చేసినట్లు కూడా సమాచారం లేదు. మరి ఓట్ల శాతం 7 నుండి 35% పెరిగిందని నాగబాబు ఎలా చెప్పారో, నిజంగానే ఓట్ల శాతం 35 దగ్గరుంటే ఎన్నికల నాటికి మరింత పెరగడం ఖాయమేమో. అంటే ఎన్నికల నాటికి సుమారు 40% ఓట్లుండే జనసేన పొత్తు కోసం చంద్రబాబు నాయుడు వెంట ఎందుకు పడుతోంది? 35 నుండి 40% ఓటు బ్యాంక్ అంటే చిన్న విషయం కాదు, చాలా పెద్దదనే చెప్పాలి. నాగబాబు మాటలు వింటే జనసేన ఓటు బ్యాంకు టీడీపీ ఓటు బ్యాంకుకు దాదాపు సమానమన్నమాట. మరి అంత ఓటు బ్యాంకు ఉన్న జనసేన హ్యాపీగా ఒంటరిగానే పోటీ చేసి అధికారం దక్కించుకోవచ్చు కదా. నాగబాబు ఎక్కడికి వెళ్ళినా జనసేన ప్రభుత్వమే ఏర్పాటవుతుంది, పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి అవుతారని పదే పదే చెబుతున్నాడు. అలా చెప్పడం వెనుక 35% ఓటు బ్యాంకే కారణమని అనిపిస్తోంది. ఇలా చెప్పి చెప్పి పవన్ను మాయ చేసి జనసేనను ఒంటరి పోటీకి నాగబాబు రెడీ చేస్తున్నారా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. అదే జరిగితే గతంలో పవన్ చెప్పినట్లు జనసేనకు 2వసారి కూడా వీరమరణం తప్పదనే అనిపిస్తోంది.